సో అంటే ఇన్ని పెట్టుకుని ఆడదాం ఆంధ్ర అనే కార్యక్రమం చేయడం వల్ల ఎవరికి ఉపయోగం ఉంటారు? అంటేనండి, అతను ఏమనుకున్నాడు, జనాలు పిచ్చోళ్ళు, మనం ఏ చెబుతా తింటారు. ఎందుకంటే 151 సీట్లు ఇచ్చారు, మరి దేనికి ఇచ్చారు? పిచ్చి నా కొడుకులు కాబట్టి ఓట్లు వేశారు. లేదా అటు జేబులు కేసులు ఉన్న నా కొడుకు కాడికి ఎవడన్నా 151 సీట్లు ఇచ్చి గెలిపించుకుంటారు, మరి మరి దాన్నే ఉదాహరణకు తీసుకుంటున్నాడు వీళ్ళని. జనాలను చూసి నేను ఏ చెబుతా తింటారు. అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు అమరావతిని అంత డెవలప్ చేసి, రోడ్లు అంత డెవలప్ చేసి, పట్టిసీమ కట్టి పోలవరాన్ని 73% ఇలా అయ్యే కట్టలేకపోయాడు. పోలవరాన్ని చంద్రబాబు 73% కట్టాడు. కట్టి ఇన్ని ఇది చేసి రాష్ట్ర ప్రజలకి ఇచ్చేమత్త నష్టం జరగల చంద్రబాబు గారి వల్ల. అన్నా క్యాంటీన్లు ఏంటి, చంద్రన్న బీమాలు ఏంటి, సీఎ ప్రీమియం రిలీఫ్ ఫండ్లు ఏంటి, ఏంటి ఎన్ని అసలు పార్టీలకు అతీతంగా ఇచ్చారు. ఆ పార్టీ పార్టీ అనేవి లేదు. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి, సార్ ఇది కొద్ది ప్రాబ్లంగా ఉంది, ఒక లెటర్ రాయండి సీఎం గారికి అని అంటే ఆ ఎమ్మెల్యే కూడా ఏమాటగా మాట, సరే ఈ ఓటు మనకి తిరిగిద్దిలే. ఇప్పుడు వైసీపీకి వేసావు, సరే కానీ ఈసారి మాకి తెలుగుదేశానికి బాబు గారికి అన్న ఉద్దేశంతో లెటర్లు ఇచ్చి మరి వాళ్ళకి వైద్యం చేయించారు. కానీ సిగ్గు సారం ఏమన్నా మానం మర్యాద ఉందండి, మళ్ళీ ఓట్లు తీసుకెళ్ళి ఆడికేసుకున్నారు. మరి అలాంటప్పుడు ఆడుకుందాం ఆట అని అంటే ఇది వీళ్ళు అదవులు కాబట్టి ఏం చెప్పినా వింటారు వీళ్ళు అని చెప్పి అలాంటివి పెడుతున్నాడు. సో అలాగే వంగవీటి రంగ వర్ధంతి ఈరోజున, దానికి సంబంధించి అంబటరాంబాబు ఒక ట్వీట్ చేశాడు. దీక్షలో ఉన్న ఒక మహానుభావుణ్ణి టీడీపీ గోండాలు చంపి ఈరోజుకి 35 ఏళ్ళు అని చెప్పి ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది దీని గురించి. అప్పుడు అంబటరాంబాబు పక్కన ఉన్నాడే అండి, ఈ అరగంట గాడు వీడి పోలవరం క్యూసెక్కులకిను టీఎంసీలకి తేడా తెలియదు. వీడికి వీడికి ఎందుకు ఈ పెద్ద పెద్ద మాటలు వంగవీటి రంగ అచ్చి గురించి వీడికి ఎందుకు? వీడేమన్నా పక్కన కూర్చున్నాడు ఏంటి లఫూట్ గాడు? వీడికి సీటు ఉందో లేదో వీడి బతికి వీడు చూసుకోమని అరగంట రంగగారి గురించి వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి కంటే ఎక్కువ తెలిసి వీడికి. వాళ్ళ అబ్బాయి తెలుగుదేశంలో ఉన్నాడు అప్పుడు రాజకీయ కక్షలో. అప్పుడు జనాలకి తెలిసింది ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళే చంపించారు లోతుగా వెళ్తే. కాకపోతే ఏంటంటే ఈ ఎదవలకి బురద చల్లటం అలవాటు, అందరూ వీడు బఫ్ఫును గడీడు, ఈ ఆవిడ కలర్ కూడా ఏమో ఇద్దన్నట్టుంది. ఈ అరగంట సౌజన్య గీజన్న తిరుగుతున్నాడు, ఈయన కలర్ వాళ్ళు కూడా ఉన్నట్టుంది, ఆ వైట్ ముగ్గు బొట్ట వేసుకుని తిరుగుతున్నాడు నాకు. వీడిగా జగన్ గారి దగ్గర భజన చేస్తాలు తప్పితే ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతుంది తప్పితే నా కొడుకులకి ఏం తెలియదు. ఇలా స్థాయికి మించిన మాటలు మాట్లాడొద్దని చెప్పాలి. అంటే ఇప్పుడు ఈ మధ్య కొంత సైలెంట్గా ఉన్నాడు అనుకున్న కొడల నాని కానీ, పేరు నాని కానీ, జోగి రమేష్ కానీ, వీళ్ళందరూ ఈ మధ్య ఎంతమంది పీకేలు వచ్చినా చంద్రబాబు నాయుడు గెలడం అనేది అసాధ్యం, ప్రశాంత్ కిషోర్ గుజ్జంతా మేము 14లోనే వాడేశామని చెప్పి ఇలా రకరకాల విమర్శలు చేస్తున్నారు ప్రశాంత్ కిషోర్ భేటీ మీద. మీరేమంటారు? అసలు చంద్రబాబు గారికి పీకేలతో ఏం అవసరం అండి? ఆడేదో వచ్చాడు మర్యాద పూర్వకం కలుపుతానికి, అంతేగాని మేము చంద్రబాబు పెట్టుకుంటున్నాను నేను సలహాలు తీసుకున్నాను అని చెప్పాడా? ఎట్లాంటి పీకేలు కొన్ని వేల మందిని తయారు చేసే ఫ్యాక్టరీ అది తెలుగుదేశం పార్టీ. వీళ్ళకి అవసరం కానీ పీకేలకి మాగా తెలుగుదేశానికి అవసరం లేదు. అది జస్ట్ ఏంటంటే ఆడు గెలిచే పార్టీ తాడు ఎప్పుడు పీకే గాడు, ఆడు ఓడిపోయే పార్టీ దగ్గరికి వెళ్ళాడు, గెలిచే పార్టీ తాడు. అందులో భాగంగానే బాబు గారి దగ్గరికి వచ్చి ఒకసారి కలిసి వెళ్ళాడు. కానీ పీకేని పెట్టుకుని మేము రాజకీయం చేస్తామని ఏమో చంద్రబాబు గారు చెప్పాడు వీడికి. ఈ కొడాల నాని గాడికి కానీ, ఇంకే పేరు నాని గాడికి కానీ, ఇంకెవరు ఇంకో పేరు చెప్పారు మీరు, జోగి రమేష్ గాడికి కానీ, వాళ్ళ ముగ్గురు సీట్లోనే లేదు తెలియదు ఏంటి సీట్ల కోసం ఇలా తాపనలో వాళ్ళ పెడంలో పీకేసాడండి జోగి రమేష్ గారిని. ఆయన మళ్ళీ మైలవరం అడుగుతున్నాడంట, మైలవరం ఆయన ముందు అసలు దేనినో ముందు అసలు తట్టుకోలేడు వీడు ఏంటి. ఇవన్నీ పోసుకోవాలి నా కూడా పోసుకోవాలి మాటలు. పీకేతో ఏం పోనుంది, చంద్రబాబు ఇలాంటి పీకేలు వేల మందిని తయారు చేస్తాడు. చంద్రబాబు బ్రెయినే అదొక ఫ్యాక్టరీ, రాజకీయ దురంధరుడు ఆయన. ఈడే ఉంది ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు. ఇప్పుడు అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు రెచ్చగొట్టే విధంగా లోకేష్ చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అని ప్రకటించేశాడు, పవన్ కళ్యాణ్ కూడా ఒప్పేసుకున్నాడు అని చెప్పి ప్రకటన చేసేసాడు అని చెప్పి, సో మరి జనసైనికులందరూ తెలుగుదేశం జెండా మోయడానికి సిద్ధంగా ఉండండి, మీ నాయకుడు కూలి కింద కూలోడి కింద పనిచేస్తాడు, అది ఇది అని రకరకాల విమర్శలు చేస్తాను. టీడీపీకి జనసేనకి గ్యాప్ తెచ్చే విధంగా. ఎవరు? వైసీపీ వాళ్ళు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఓపెన్గా ఓపెన్ మీటింగ్లో అని చెప్పాడండి, నేను ఆత్మహత్య సదృశ్యం చేసుకోను, నా స్థాయి నా బలం ఏంటో నాకు తెలుసు, కాబట్టి నా నిర్ణయం నా ఎయిమ్ ఏంటంటే వైసీపీని ఓడించి ఇంటికి పంపించాలి, ఆంధ్ర రాష్ట్రాన్ని తరిమి కొట్టాలి, అందుకని చంద్రబాబు గారి సపోర్ట్ కావాలి. ఆయనకి తెలుసు ఎన్ని సీట్లు వస్తాయి ఏంటో. కాకపోతే ఏంటంటే ఓటు చీలని కొడతాన్న ఒక నినాదం, మంచి నినాదం ఆయన తీసుకున్నాడు కాబట్టి ఏంటి, ఆయన ఏంటంటే వైసీపీని ఇక్కడి నుంచి పరిగెత్తించాల. బాబు గారు ముఖ్యమంత్రి అని ఆయనకి తెలుసు, వీళ్ళేం చెప్పక్కర్లా గొట్టంగాళ్ళు, జనసేన నాయకులు అందరికీ తెలుసు.
ఈ వైసీపీ చెప్పాల్సిన అవసరమే లేదు. జనసేన అధినేత ఒప్పుకున్నాడు. ఇప్పుడు పొత్తుల్లో భాగంగా కొన్ని సీట్లు పోతాయండి, వాళ్ళకి గెలుస్తారు. ఏంటి ఎంపీ సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఇన్నిస్తాడు బాబు గారు. ఇద్దరు ఒక కమిట్మెంట్ మీద తీసుకుంటారు అధినేతలు ఇద్దరు. వాళ్ళు వాళ్ళు శుభ్రంగా ఉంటారు. రేపు ఏమైనా మంత్రి పదవుల్లో ఒక రెండు మంత్రి పదవులు తీసుకుంటారేమో. రాష్ట్రాన్ని ఇద్దరు మంచి సలహాలతో పాలించుకుంటారు. చంద్రబాబు గారికి ఏమైనా పాలన కొత్త ఈడు బాబు ముఖ్యమంత్రి అవనప్పుడే ముఖ్యమంత్రి అయ్యాడు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కానప్పుడే హనుమంతుడి ముందు కుప్పిగంతులు ఎందుకు, ఈ కుప్పిగంతులు నా కొడుకులకి. వీళ్ళు ఏం లేదండి, జనసేనకి తెలుగుదేశం వాళ్ళకి చిచ్చు పెడతానికి చిచ్చు రాజకీయాలు చేస్తాం తప్పితే చిల్లర నా కొడుకులు, అంతకుమించి వేరేదేం లేదు.